భీమ్ కొరేగా కుట్ర కేసులో విప్లవ రచయితల సంఘం నేత వరవర్రావును మహారాష్ట్ర పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. 2 నెలల గృహ నిర్బంధంలో ఉన్న వరవర్రావు ట్రాన్సిట్ వారెంట్పై దాఖలు చేసిన వ్యాజ్యం పరిష్కారమైనట్లుగా హైకోర్టు శుక్రవారం తీర్పునిచ్చిన నేపథ్యంలో పూణే ఏసీపీ స్థాయి పోలీస్ అధికారి శివాజీ పరార్ నేతృత్వంలోని బృందం ఆయన్ను అదుపులోకి తీసుకుంది. వరవర్రావు నివాసం ఉంటున్న ఆర్టీసీ క్రాస్ రోడ్లోని జవహర్ నగర్లో హిమసాయి హైట్స్ అపార్ట్మెంట్స్ ముందు ప్రజాసంఘాల కార్యకర్తలు ఆందోళన చేస్తుండగా మరోవైపు పోలీసులు చాకచక్యంగా ఆయన్ను వ్యాన్లో తీసుకెళ్లారు. వరవర్రావు భార్య హేమలత మాట్లాడుతూ రాత్రిపూట వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లడం దారుణమని అన్నారు. వరవర్రావును వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి పూణేకు తరలించినట్టు తెలిసింది. ఎంతకాలం 6 నెలలు మా మీద మీడియా ట్రయల్ సెటప్ చేశాడు. ఆయన ఆ మాట మాట్లాడినాకనే ఛార్జ్షీట్ బదులు ఐదుగురి మీద వేశారు. ఇప్పుడు ఇక కోర్టులో ఆ ట్రయల్ జరుగుతుందన్నమాట. మీడియాలో రిపబ్లిక్ ఛానల్, టీవీ, టైమ్స్ నౌ ఛానల్ వంటి ట్రయల్ ప్లీజ్ నీకు స్నాప్స్ ఇస్తుందా? నువ్వు స్నాప్స్ ఇస్తుందా? నువ్వు ఉన్నా అని తెలిస్తే అప్పుడే వచ్చాడు లోపల. మీరు బయట తీసుకో సార్. సార్ రిక్వెస్ట్ చేస్తున్నా సార్, రిక్వెస్ట్ సార్, ఒక 2 నిమిషాలు వద్దు. వెళ్ళలేదు మామూలు ఎందుకు?
ఎంత తెల్లతో చూపరు, ఎంత తెల్లతో నాకు అనవసరం ప్లీజ్, నాకు అనవసరం నేను ఎంత తెల్లతో చెప్పాలి, ఎంత తెల్లతో చెప్పండి, చూపేయండి చూపేయండి, ఎవరిని వెళ్ళొద్దనేరు ఏమి మీ దగ్గర పోలీసుల రాజ్యమా, పోలీసుల రాజ్యమా ఇది ఏంటమ్మా, అది కాదు వీళ్ళకి ఎవరు రాసిచ్చారు మనం పిల్లలకు పోనీయకుండా ఉండాలి, మామూలుగా సమాధానం చెప్పకుండా చుట్టూ ముడుతుంది మిమ్మల్ని కష్టపడకండి, మమ్మల్ని వదిలేయండి, మేమేం చేయలేము, అవునమ్మా మేము లోపల పోయి ఏం చేస్తాం, ఏం చేస్తామమ్మా మీకు ఏమవుతుంది, మమ్మల్ని ఆపేంత అవసరం ఏముంది, మేమేం చేస్తాం, మీరు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయదలుచుకున్నప్పుడు చేస్తామో కదా, మీరు మధ్యాహ్నం మమ్మల్ని ఎందుకు వస్తారు బియ్యంలో ఎందుకు, అవి చూపి నాకు చూపి చూపి, మీ ఇస్తామా మీ రాజ్యమా ఏంటి, వర్లకుంటే మీరు కూడా వర్లేదు లేదు, ఇది ప్రజాస్వామ్యం ఎందుకు వర్లకునే, వర్లడానికి ఇక్కడ ఎవరు లేరు, నువ్వు ఏ రూల్ ప్రకారం నన్ను ఆపుతున్నావు, ఏ రూల్ ప్రకారం ఆపుతున్నారో చెప్పండి, మీరు ఏ రూల్ ప్రకారం మమ్మల్ని ఆపుతున్నారో చెప్పండి, అక్కడ గేట్ వేసే ఉంది తెలుసుకున్నారు, మీరు ఇక్కడ ఏంటిది దౌర్జన్యం, ఎంత మంది బయటకు వస్తే ఎంత మంది ముందుకు వస్తే మా కార్యకర్తల్ని మా నాయకుల్ని తీసుకుపోతుంటే కూడా మేము మాట్లాడద్దు, మీకెవరు రాసి ఇచ్చినట్టున్నారు అందరు అందరి జీవితాల మీద హక్కుల్ని, కేసీఆర్ మోడీ మీకు రాసిచ్చిండు దౌర్జన్యం చేయడానికి, మీకు నాకు ఎటువంటి పేపర్లు చూపించలేదు మీరు, వారెంట్ కానీ ట్రాన్స్క్రిప్ట్ మీద కానీ మీరు ఏమీ చెప్పలేదు నాకు, కాబట్టి నేను ప్రొటెస్ట్తో నేను వస్తున్నాను అని చెప్పి రాసి సంతకం పెట్టిండ్రు, అది కూడా అక్కడ చూపిస్తారో తెలియదు, నిన్న కోర్టులో గాంధీ హాస్పిటల్ వాళ్ళు మన లిస్ట్ చేసి కోర్టులో ప్రిస్క్రిప్షన్ ఇచ్చిండ్రు, రిపోర్టు ప్రిస్క్రిప్షన్ ఇచ్చాను, అది కూడా మేము ఎంతో అడిగిన తర్వాత ఆ రిపోర్టు తెప్పించి మాకు చూపించిండ్రు, మెడిసిన్స్ కూడా ఏమున్నాయో తెలియదు మాకు, చివరి నుంచి వరకు చిక్కర్లో చూపించిండ్రు, ఓవరాల్గా కూడా ప్రొసీజర్ ఏమీ ఫాలో కాలేదు, ఈ కేసులో మొదటి నుంచి చేస్తున్నట్టే లీగల్ ప్రొసీజర్ ఏమీ కూడా ఫాలో కాకుండా మళ్ళీ ఒక రకంగా ఇది అక్రమ అరెస్టే చేసి తీసుకొని పోయిండ్రు, కిందికి తీసుకొచ్చినప్పుడు కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఒక లిఫ్ట్ ఆపి సెల్లార్లోకి ఇంకో లిఫ్ట్ తీసుకుపోయి అక్కడ మమ్మల్ని మిస్లీడ్ చేసిండ్రు, ఎట్టి నుంచి తీసుకుపోతారో తెలియకుండా సెల్లార్లోకి నాణం తీసుకొని పోయిండ్రు, గ్రౌండ్ ఫ్లోర్లో దీనివాడు మళ్ళీ సెల్లార్లోకి తీసుకుపోయి అక్కడ వ్యాన్లో కూర్చోబెట్టిండ్రు, ఒక పోలీస్ వ్యాన్ని ఆ గేట్లో నుంచి అటు పక్కన ఉన్న గేట్లో నుంచి పంపించి ఇక్కడ ఉన్న మిత్రులందరికీ అటు తీసుకొస్తున్నట్టుగా ఈ గేట్ మూసేసి అటు తీసుకొస్తున్నట్టుగా ఇంప్రెషన్ ఇస్తూ అటు ఒక వెహికల్ వెళ్ళిపోయి అందరు అడుగుగానే సడన్గా నాన్న కూర్చొని ఉన్న వెహికల్ని ఒక్కసారి ఇటువైపు తిప్పి నిజంగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, నేను ఇక్కడ మిత్రులకు చెప్దామని పరిగెత్తుకుంటూ వస్తే ఆల్మోస్ట్ నేను తాకుతానేమో అన్నంత స్పీడ్గా తీసుకొని వచ్చి మిత్రులు వచ్చేలోపు చాలా వేగంగా తీసుకొని పోయినారు, మరి దొంగడా వాళ్ళు లీగల్గా అరెస్ట్ చేస్తున్నప్పుడు మిత్రులు అక్కడ అందరూ నిలబడిన మిత్రులందరూ కూడా కేవలం తీసుకుపోతున్నప్పుడు నిలబడి నీరుకొని నిలబడానికి ఉన్నారు తప్ప అంతకంటే ఏమీ లేదు, అక్కడ నాన్న నేను అరెస్ట్ అవుతున్నాను రాసి ప్రొటెస్ట్తో వచ్చిండ్రు కాబట్టి ఎవరు ఆపగలిగేది లేదు, అయినా ఈ విధంగా మిస్లీడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఇది, ఇది ఎత్తుకొనిపోవడమా మరి దీన్ని అరెస్ట్ అన్నారు, మరి తీసుకుపోయిన పద్ధతి చూస్తే మాత్రం పేపర్లు లేకపోవడం చూస్తే మాత్రం ఇది ఎత్తుకొనిపోవడం లాగానే ఉంది తప్ప ఇది నిజంగా అరెస్ట్ చేసిన పద్ధతి మాత్రం లేదు, దీనికి మేము ఫ్యామిలీ కావచ్చు మొత్తం ప్రజా సంఘాల వాళ్ళందరూ కావచ్చు అందరూ కూడా దీనికి పూర్తి నిరసన తెలుపుతున్నాం, మొత్తంగా ఈ కేసులో కూడా ఇల్లీగాలిటీ తప్ప ఇంకేమీ లేదు, ఈరోజు అరెస్ట్ చేసిన పద్ధతి కూడా పూర్తిగా ఇల్లీగల్ మాత్రమే అని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను, ఇప్పుడు గాంధీ హాస్పిటల్ తీసుకుపోతామని చెప్పిండ్రు అది కూడా మాకు నమ్మకం లేదు, గాంధీ హాస్పిటల్ తీసుకుపోయి చెకప్ చేయించి అక్కడి నుంచి రేపు పొద్దున ఆదివారం అయినా కూడా హాలిడే కోర్ట్ ఉంటుంది పూణే సెషన్స్ కోర్టులో ప్రవేశపెడతామని మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అండి, ఇది శివాజీ పవార్ శివాజీరావు పవారు ఐఓ నేతృత్వంలో జరిగింది, ఇది మాకు నేను